మీరు చెప్పేదంతా నిజమేనా? అవును, ఉమ్మకు కంటి చూపు తెప్పించాలన్న ఆవేశంలో చట్ట విరోధమైన మార్గాన్ని అనుసరించటం నీ చేసిన తప్పు. అది తప్ప నాకు వేరే మార్గం తెలియలేదు. అందుకే నీ జీవితం దెబ్బతింది. ప్లీజ్ నన్ను క్షమించండి. తెలియకుండా చేసిన తప్పుకి ఎలా మీరు బాధ్యులు అవుతారు? మనకు ముందే పరిచయం ఉండుంటే ఇలాంటి చిక్కులు వచ్చేవే కావు. ఏమిటని నా చెల్లికి ఒక బుద్ధిమంతుడైన భర్త లభించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అదొక్కటే నాకు మనశ్శాంతిగా ఉంది. చిత్రహింసలు పెట్టి నన్ను కళంక పరిచారక్క. ఎవరమ్మా ముగ్గురు? అమ్మను కోని చేసింది, నా కళ్ళు రెండు పొడిచింది. ఇంకెవరో కాదక్క, నువ్వు వెతుకుతున్నావే ఆ ముగ్గురే వీళ్ళు. వాళ్ళ గొంతు విని నేను గుర్తుపట్టేశాను. ఇది నీతో చెప్పాల నేనక్క, నేనింకా ఇంకా కోనూపిడుతూ ఉన్నాను. నేను ఈ లోకంలో జీవించడానికి అసలేని దాన్ని, నాకు జీవితం ఇవ్వాలని, నేను ఈ లోకాన్ని కళ్ళారా చూడాలని, నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన ఈ ఇన్ని వదిలిపోతున్నందుకు నాకు బాధగా ఉంది. దయచేసి చెప్పలేనండి ప్లీజ్. నా నవ్వు
నిజం చెప్పు, అనిత వెళ్లే కారులో నువ్వు బాంబు పెట్టావా? నిజంగా పెట్టానయ్యా, నిజంగా పెట్టాను. ఆ కారు మండడం, అది కాలి తావడం నువ్వు కళ్ళారా చూసావా? కళ్ళారా చూశానయ్యా. మరి ఇప్పుడు ఎలా రా అది బీజపూర్ యువరాణిగా ప్రాణాలతో రావడం సాధ్యం? అది అనిత కావడానికి వీల్లేదయ్యా. అది అనితో కాదో నేను కనిపెడతా. హలో. హలో, ఎవరు? యువరాణి గారా, నేను రత్నగిరిని మాట్లాడుతున్నా. నిన్న మీరిచ్చిన పార్టీకి నేను కూడా వచ్చాను, కానీ మీతో ఒంటరిగా మాట్లాడటానికి అవకాశం దొరకలేదు. నిజమా? మీ పోటీ పెద్దవాళ్ళ ఫ్రెండ్షిప్ కోసమే ఈ పార్టీ ఉడించేశాను, కలుసుకోలేకపోయేవి. దానికేముంది, మేము మీకోసమే ఒక చిన్న విందు ఏర్పాటు చేశాం. దయచేసి మీరు మా ఇంటికి వస్తే మాకెంతో గౌరవం. మీరు ఇక్కడికి రావడం మన ఫ్రెండ్షిప్ కి చాలా చాలా అవసరం. ఎప్పుడు రమ్మన్నా రావడానికి రెడీ? రెడీగా ఉండండి, ఇప్పుడే కారు పంపిస్తా. నాకు లెక్క లేనని కార్లు ఉన్నాయి, అడ్రస్ చెప్పండి, నేనే వస్తాను. ఇప్పుడే వచ్చేస్తారు, మీరు కూర్చోండి. రత్నగిరి, నేను జేపీ. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యు? ఆ ఫోటోని ఏం చేస్తున్నారు? చెప్తే బాధపడరు కదా. పర్వాలేదు, చెప్పండి. గడ్డం, మీసం, కళ్ళద్దాలు అన్ని చేర్చాను, చూడండి. మీ ముగ్గురులోనూ ఎవరి డాక్టర్ ఇది? అది మాలో ఎవరికి కూతురు కాదు, అది ఇప్పుడు బతికి లేదు. ఈ ఫోటో ఎందుకు టేబుల్ మీద పెట్టారు? ఒక జ్ఞాపకార్థం. దేనితో మేము అనుభవించిన సంతోషాన్ని జీవితాంతం మర్చిపోకూడదని అంతే. లేడీస్ విషయంలో మీరు మహా రసికులు అనుకుంటాను. అందాల భామల్ని పరిగెత్తించి కుర్రాల మీద వెంటాడి అణు అణువున అనుభవించాం. అదేవిధంగా ఈ మధ్యనే ఒక గుడ్డి పిల్లను అనుభవించాం. అదే విధంగా ఒక గుడ్డి పిల్లని తీసుకొచ్చి ఇదే విధంగా అనుభవించి నాకు చూపించాలి. అందుకు ఎన్ని లక్షలు కావాలో నేను ఖర్చు పెడతాను. మేము ముగ్గురు ఆ పిల్లని అనుభవించడం బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేశాం, మీరు చూస్తారా? ఓ, రియల్ ఇన్సిడెంట్స్ ఎటువంటివైనా నాకు భలే ఇష్టం. రండి చూద్దాం. ఓ ఫ్యాంటాస్టిక్! ఇంకొకసారి వెయ్యండి. మీరు నిజంగా ఆనందించారా? చాలా ఆనందించాను. పాపం అనిపించలేదు? నాకేం అనిపించలేదే. సార్, భోజనం రెడీ.
యువరాణి భోజనం రెడీ.